हाई नमस्ते वेलकम टू सत्यास कुकिंग चैनल मनम एंतो फेमस अयिना करीम मटन कोर्मा प्रिपेर चेसुकुंदामंडी दानि कोसम मुंदुगा मटन नी कुंडलो वेसुकोवाली कुंडलो चेसुकुंदाम ई रोजु इप्पुडु 60 ग्राम्स नेय्यि तीसुकुंदामंडी नेय्यि अयितेने दीनिकि चाला बागुंटदी ई मटन कोर्माकि ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి ఇందులో యాడ్ చేసుకోవాలి 3 టేబుల్ స్పూన్ కారం అండి ముందు పొయ్యి వెలిగించుకోకూడదు ముందుగా స్పైసెస్ అన్ని వేసుకొని అప్పుడు మారినేట్ చేసుకున్నాక అప్పుడు పొయ్యి వెలిగించుకోవాలండి 6-7 లవంగ నల్ల యాలకులు 2 6 చిన్న యాలకులు 10-15 మిరియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 కప్పు పెరుగు సరిపడా salt ఇప్పుడు ఒకసారి మనం చేతితో దీన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి ఇలా పొయ్యి వెలిగించుకోవాలండి దీనిపైన ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వాటర్ అది ఏం వేయకున్నా కుక్ అవనవాలి మటన్ ని ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి చూసారా పెరుగులో వాటర్ మటన్లో వాటర్ ఎలా వచ్చిందో ఇది బాగా కొంచెం దగ్గర పడాలండి ఇలా నేచర్లో వంట చేస్తే చాలా బాగుంటుంది కదండి సిటీ లైఫ్లో ఇక్కడికి వచ్చాక ఇవన్నీ మర్చిపోతున్నాం మనం మిస్ అవుతున్నాం అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి రోల్ తీసుకోవాలి రోట్ లో చెక్క జాపత్రి జాజికాయ ఒక 5 మిరియాలు వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి మూత ఓపెన్ చేసుకొని ఈ పొడిని ఇందులో వేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకోవాలండి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్ ని ఇప్పుడు ఒకసారి రోట్లో వేసుకొని దంచుకోవాలి మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలో అయినా కొంచెం కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ దంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి కరీం మటన్ కోర్మాకి ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియెంట్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మటన్ కదా కుక్ అవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మటన్ కదా కుక్ అవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఈ మటన్ 40 నిమిషస్ కుక్ అవ్వాలండి అప్పుడే మనకి సాఫ్ట్ గా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటది ఓపెన్ చేసి చూద్దామండి 40 నిమిషస్ అయ్యింది కరెక్ట్ గా మటన్ ఉడికిపోయిందండి ఇదిగోండి మటన్ బాగా మెత్తగా కుక్ అయిపోయింది ఫైనల్ గా కొద్దిగా గరం మసాలా కర్రీ పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలాగా
ग्रेवी कंसिस्टेंसी इला उंडालंडी कोंचेम ग्रेवी एक्कुव उंटेने ई करी की बागुंटदंडी एंतो फेमस अयिन करी मटन कूर्मा रेडी अयिपोयिंदंडी ढिल्ली लो वेरी फेमस अंडी ఇది మన ఊర్లో మన ఇంటి ముందు కట్టిల పొయ్యి మీద కుండలో మన స్టైల్లో కాదండి అదే స్టైల్ ఇలా వండుకున్నాం అన్నమాట మీరు కూడా ఇలాగే చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు దించేసుకుందామండి చూసారా ఎంత బాగుందో కర్రీ మంచి స్మెల్ వస్తుందండి నేచర్ లో करीम मटन कूर्मा रेडी अयिपोयिंदंडी इला वेड़वेड़गा राइस तो कानी चपाती रोटी पुलका देंतोना मन सर्व चेसुकुंटे चाला बागुंटदंडी वीडियो कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी मी फ्रेंड्स की रिलेटिव्स की शेर चेयंडी मरिन्नी वीडियोस कोसम मन चानल फस्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेयंडी सब्सक्राइब चेसाक पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडी మీ విలువైన కామెంట్స్ ని కింద కామెంట్ బాక్స్ లో కూడా తెలియజేయండి థాంక్యూ ఫర్ వాచింగ్